పేరుతో ఫోటోలు భారీ హోర్డింగుల్లో ప్రకటనలు ఆపై వసూళ్ల దంద ఇది కొందరు నేతల వెంటుండే వ్యక్తుల ప్రొఫైల్ ఇదే కోవలో గుంటూరుకు చెందిన వ్యక్తి అమాయకుల నుంచి లక్షల్లో దోచేశాడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహమ్మద్ రోషన్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కన్వీనర్గా ప్రచారంలో ఉన్నాడు నగరానికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగి వాటి సాయంతో తనో బడా నేతగా నలుగురికి చెప్పుకున్నాడు ఇది నమ్మిన జనం సమస్యలు తీర్చమంటూ క్యూ కట్టారు దీన్ని ఆసరాగా తీసుకున్న రోషన్ నగరంలో విజ్ఞాన అకాడమీ పేరుతో ఓ ప్రైవేట్ సంస్థను ప్రారంభించి వివిధ డిగ్రీల సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ మోసం చేశారని ఆరోపణలున్నాయి వీఆర్ఓ వీఆర్ఏ ఉద్యోగాలు వేస్తారంటూ నిరుద్యోగుల్ని నిలువునాదో చేశాడు ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని రోషన్ ను కోరారు రెండు మూడు నెలల్లో డబ్బు ఇస్తానంటూ బాధితులను నమ్మపలికిన రోషన్ తరువాత పెద్దవాళ్ల పేరు చెప్పి బెదిరించడం మొదలుపెట్టాడు అట్లా ఇద్దరికి ముందు రెట్లు ఇప్పించాను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను లక్షన్నర 50 లక్షల తర్వాత ఇంతకి ఈఆర్ఓ పోస్టులు పడినాక ఈఆర్ఓ పోస్టులు పడిన తర్వాత ఇక పోస్టులు పడ్డాము ఆ పోస్టులు పడి నడిపిస్తాను కాకపోతే పరిస్థితి 4 లక్షలు 2 లక్షలు అడ్వాన్స్ ఇవ్వండి తర్వాత పోస్ట్ వేసిన తర్వాత తక్కువ 2 లక్షలు ఇవ్వాలని చెప్పారు రోషన్ మరో నాటకానికి తెరతీశాడు వారు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అనుమానం వచ్చిన పోలీసులు బాధితుల్ని పిలిచి విచారించడంతో అసలు మోసం బయటకు వచ్చింది ఈ తరహా కేసులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఊపిరి సలపడం లేదు